అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించి మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీలో కీలక ప్రకటన చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు ఈ పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చూడాలి అంతేకాకుండా వీరికైతే పింఛన్ అయితే రద్దు చేస్తున్నారు వీరికి నోటీసులు కూడా పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఈ నవంబర్ నెల పెన్షన్లలో చాలా మందికి పెన్షన్ అయితే రాదు ఏ కారణాల చేత ఈ పెన్షన్ ను రద్దు చేస్తున్నారు ఇక నోటీసులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే గత ప్రభుత్వంలో పింఛన్కి అప్లై చేసుకున్న రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఎప్పటి నుంచి పెన్షన్ ఇస్తున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వీడియోలోకి అయితే వెళ్ళి నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఉంటుంది మన ఛానల్లో చెప్పేటివన్నీ తప్పకుండా జరుగుతాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను ట్రస్ట్ చేసి వీడియోస్ అన్ని కూడా చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ నవంబర్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ ఉంది మరియు బ్యాడ్ న్యూస్ కూడా ఉందన్నమాట ఇక ఈ నవంబర్ నెల పెన్షన్లలో ఏదైతే ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను అందిస్తుందో ఇక ప్రతి నెల లాగానే నవంబర్లో కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అంటే నవంబర్ ఒకటి మరియు రెండవ తారీఖుల వరకు కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు తర్వాత పెన్షన్ల పంపిణీ అనేది రద్దు అవుతుంది ఇక ఈ పెన్షన్లు చాలా మందికి రద్దు చేస్తున్నారండి ఈ నెలలో ఎందుకు ఇప్పటికే లక్ష యాభై వేల మందికి నోటీసులు అయితే ఇచ్చి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పెన్షన్లను అయితే రద్దు చేయడం జరిగింది ఇక ఈ నెలలో కూడా ఈ నవంబర్ నెలలో కూడా మనకు చాలా మందికి పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయి ఇక ముందుగా పిన్షన్లు ఏ కారణం చేత రద్దు చేస్తున్నారు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మనకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు దేనికి రద్దు చేస్తున్నారని చూస్తే గత ప్రభుత్వంలో చాలామంది మనకు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉండడం వల్ల చాలామంది అర్హులకు పెన్షన్ రాలేదు ఇక అనర్హులకు పెన్షన్లు వచ్చాయని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో మనకు ఈ అనర్హుల పెన్షన్లన్నీ కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేసి ఇప్పటికే లక్షా యాభై వేల పెన్షన్లు అయితే తొలగించారు ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా కారణాలు ఆధార్ కార్డులో వయసు మార్చుకోవడం అలాగే మనకు ఆధార్ కార్డులో వయసు మార్చుకోవడమే కాకుండా నేతన్నలు కాకపోయినా కూడా నేతన్న గుర్తింపు కార్డు ద్వారా పెన్షన్ తీసుకోవడం అలాగే మనకు వికలాంగులు అంటే నకిలీ వికలాంగులు అనమాట ఒరిజినల్ వికలాంగులు కాకుండా నకిలీ సదరం సర్టిఫికేట్లు సంపాదించి మనకు పెన్షన్లు తీసుకుంటున్నారని అలాగే మనకు డప్పు కళాకారులు కాకపోయినా కూడా డప్పు కళాకారుల గుర్తింపు కార్డు ద్వారా పెన్షన్కు అప్లై చేసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉండడం ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా ఈ విధమైనటువంటి కారణాల చేత ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇట్లాంటి దొంగ పెన్షన్లన్నీ కూడా భారీగా గుర్తించింది గత రెండు నెలల్లో కూడా మనకు ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయింది ఇక ఈ నెలలో ఐదో నెల పెన్షన్ అయితే ఇస్తున్నారు ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో కూడా వెరిఫికేషన్ చేసి దాదాపు లక్ష యాభై వేల మందికి నోటీసులు జారీ చేసి వారి పింఛన్లను అయితే రద్దు చేసేయడం జరిగింది ఇక ఈ నవంబర్ నెలలో కూడా మనకు దాదాపు రెండు లక్షల పింఛన్లు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది అనమాట ఇక ఈ నెల నుంచే కూడా మనకు ఈ సర్వే అనేది ప్రారంభిస్తారు అంటే మళ్ళీ కూడా ఎవరెవరు అనర్హులు ఉన్నారనేది విషయాన్ని అయితే మనకు గ్రామాల్లో వెరిఫికేషన్ చేసి వారికి నలభై ఐదు రోజుల్లోగా నోటీసులు అనేది పంపించి వారి నుంచి వివరణ తీసుకుని మనకి పింఛన్లు మిగిలినటువంటి పింఛన్లను కూడా రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట అధికారులకు ఇక అధికారులంతా కూడా మనకు నవంబర్ ఒకటి రెండు తారీఖులో పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ వెరిఫికేషన్ అనేది ప్రారంభించి దాదాపు ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేసే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్ అనేది రద్దు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పింఛన్ ఒకరోజు వచ్చి ఆగిపోయేది కాదు మనకు జీవితాంతం పింఛన్ వస్తుంది ఈ పింఛన్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా మీరు పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే మీకు జీవితకాలం కూడా ఈ పెన్షన్ అయితే మీకు రావడం జరుగుతుంది ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో కూడా చాలా మందికి పింఛను రద్దు అవుతుంది ఇక తర్వాత డిసెంబరు జనవరి నెలలో కూడా దాదాపు భారీగా అనర్హులను ఈ పింఛన్ల నుంచి తొలగించడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తోందనమాట కాబట్టి పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు యాభై ఏళ్ళకే పింఛన్ అయితే ఉన్నారు ఇక యాభై ఏళ్ళ పింఛనుకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక ఆధార్ కార్డులో వయసు అనేది యాభై సంవత్సరాలు ఉండాలి ఇక దీని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఉండాలి ఇక మూడవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క కొత్త పింఛనుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మంది ఈ దరఖాస్తులు చేసుకోవడానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్ల ప్రకటన అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రూల్స్ ను కూడా తీసేస్తూ మనకి ఈ ప్రభుత్వంలో రూల్స్ అన్ని కూడా సరళతరం చేశారు ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నవంబర్ నెల పెన్షన్లలో కొత్త పెన్షన్లతో పాటు చాలా మందికి పెన్షన్లు రద్దు అవుతాయి ఇక ఏ కారణం చేత రద్దు చేశారనే విషయాన్ని కూడా మీకు నోటీస్ రూపంలో అయితే తెలియజేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పెన్షన్ల విషయంలో ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్లకు కూడా మీరు దరఖాస్తు చేసుకోండి మూడు నాలుగు తారీఖుల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో మీకు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అలాగే కరెంట్ బిల్ ఎక్కువగా వస్తు ఉండడం వల్ల అలాగే నాలుగు చక్రాల వాహనం అంటే కారు ఉండడం వల్ల పెన్షన్లు ఎగిరిపోయాయో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే మీకు జనవరిలో అయితే కొత్త పింఛన్లు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి నవంబర్లో నవంబరు డిసెంబర్ అంతా కూడా మీరు పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు ఈ పెన్షన్లను పరిశీలించి జనవరి జన్మభూమి టూ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా మనకు ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ఆదేశాలు అయితే ఇచ్చారు ఇది మరొకసారి పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి